అది సార్, పర్సనల్ విషయాలు కూడా డిస్కస్ చేసేవాళ్ళం మీతో, ఎందుకంటే రమేష్ బాబు గారి ఎంట్రీ కానీ సినిమా ఇండస్ట్రీకి రమేష్ బాబుకి ఫస్ట్ మేకప్ వేయించాడు మహేష్కి. పిల్లలంటే చాలా ఇష్టం ఆయనకి. మహేష్ బాబు గారు చైల్డ్ ఆర్టిస్ట్ కూడా సినిమాలు చేశారు కదా. సినిమా చేశాడు మహేష్ కూడా మా మేనలోనే పెట్టాడు. ఇప్పుడు ఉన్న పట్టాభి మా చెల్లెలు కొడుకు. అవునా? ఓకే. మా మేనలోనే పెట్టాడు. కింటోన్ ఇద్దరిది సేమ్ కదండి. సేమ్. నేను మనకంటే అతనికి ఈజ్ ఎక్కువ ఉందండి. డ్యాన్స్ బ్రహ్మాండం చేస్తున్నాడు అనేవాడిని. నవ్వి సంతోషపడ్డాడు. సీతారామరాజు గెటప్ కూడా వేయించాడు ఆయనకి పిల్లాడికి. అది కృష్ణ గారే వేయించారా లేకపోతే మహేష్ గారి ఇంట్రెస్టా? కృష్ణ గారే చేయించాడు. ఓకే. మురిసిపోయేవాడు అండి పిల్లలు చూసి. మహేష్ కూడా బంగారం లాంటికోరాడు. అసలు తండ్రి అంటే మహాప్రాణం. డిస్కస్ చేసే వాళ్ళ మహేష్ బాబు గారు హీరోగా ఎంట్రీ అయిన తర్వాత హిట్లు పడ్డి మంచి ఆర్టిస్ట్ అవుతాడని కూడా చెప్పాడు. ఆయన కూడా నమ్మకం. ఈ డిస్కషన్స్ అన్నీ వచ్చాయి సార్? మహేష్ గారి పెళ్ళి, లవ్ మ్యారేజ్ ఇవన్నీ కూడా వచ్చాయి? లేదు. కృష్ణ గారికి పెద్ద అమ్మాయి పెళ్లికి బాగానే వెళ్ళాను. పెద్దమావుళ్ళ పెళ్ళిళ్ళకి అంత లేదు. ఓకే. రమేష్ కూడా చాలా మంచి కూరాడండి. బంగారం లాంటి కూరాడు. అది దురదృష్టం అంతే. ఏదో అలవాటు అయింది. కృష్ణ గారికి అలవాటు లేదండి డ్రింకింగ్ అనేది? డ్రింక్ అలవాటు ఉంది ఆయనకి కూడా. ఓకే. ఆయనకు ఉంది. మేమిద్దరం కలిసి కూర్చొని తీసుకునేవాళ్ళం. బట్ లిమిట్ లిమిట్ కానీ ఆ విషయంలో నిర్మల్ గారు బాగా హెల్ప్ చేశారు ఆయన కంట్రోల్గా. నరేష్ గారు, కృష్ణ గారు, నిర్మల గారు అందరూ కలిసే ఉండేవాళ్ళు కదా? కలిసే ఉంటాయి. నరేష్ గారు కూడా సినిమాలు చేస్తున్నప్పుడు కృష్ణ గారు సజెషన్స్ ఇవ్వడం, డిస్కషన్స్ అయ్యాయి, బాగా చేసామని చెప్పేవాడు. ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులతో పాటు కృష్ణ గారితో మీరు లైఫ్ మొత్తం కృష్ణ గారితో ఉంది. కృష్ణ గారు కాకుండా అదర్ దెన్ లైఫ్ అంటే మీకు ఎక్కువ ఇంట్రాక్షన్ ఉంది, ఎక్కువ సాన్నిహిత్యం ఉన్నది ఎవరు సార్? ఇండస్ట్రీలో నాకు సత్యనారాయణ కైకాల సత్యనారాయణ గారు. ఎట్లా సార్ అది ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన? నేను సినిమాల్లో గెటప్లు చేశాను ఆయనకి. ఇప్పుడు కృష్ణ గారికి దగ్గరికి రాకముందు కృష్ణ గారి హీరో ఒక ముందే ప్రచండ భైరవ్ అని ఒక సినిమా యాక్ట్ చేశాడు ఆయన. అందుట్లో స్పెషల్ గెటప్, చాలా గొప్ప గెటప్ చేశాను. నాకు ఈ దగ్గర రాకముందే చాలా సినిమాలకు మంచి పేరు తెచ్చుకున్నానండి. అందుట్లో రిపబ్లిక్ సీతారాం గారి పిక్చర్స్, త్యాగరాజ్కి గవ కన్వర్ట్ పెట్టా, అలాగే ఈ సత్యనారాయణ గారికి గెటప్, ఇలాంటి గెటప్లు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. గవకర్ణు బ్రహ్మాండంగా ఉందని సీతారాం పిక్చర్కి. అందుట్లో ముగ్గురు హీరోలు ఉన్నారు, అంటే బాలయ్య గారు, సోమన్ బాబు, రామకృష్ణ, ఈ ముగ్గురికి నేనే మేకప్. ఓకే. అలా బయట మంచి పేరుండేది. మంచి గెటప్లు చిన్నప్పుడే మంచి గెటప్లు చేయగలడు ఇతను అనేది పేరుండేది. కాంతారావు గారు ఒకసారి తీసుకొచ్చి మరి చూపెట్టాడు వాళ్ళ మేకప్ అని, వీరరాజు గారు వాళ్ళని, ఇది చూడబోయే ఎంత గొప్పగా చేస్తున్నాడు మేకప్ అని. ఆ టైంలోనే మీరు కంపెనీ, చాలా కంపెనీలు కూడా పనిచేశారు చీఫ్గా. కృష్ణ గారు పర్సనల్ చేస్తేనే కంపెనీ చీఫ్ చేశారు. మీరు మేకప్ వేసిన హీరోయిన్స్ ఎవరు సార్? నేను మేకప్ వేసిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. బాగా ఆధారం కృష్ణ గారికి దగ్గరకు రాకముందే భారతికి ఫస్ట్ మేకప్ వేసాను. ఒక మంచి గెటప్, గెటప్లు అనేది నాకు పేరు వచ్చినాయి. పదండి ముందుకులో రామకోటని నాదర్పుర కథలో ఇచ్చేసేవాడు, ఆయనకు ఒక పిచ్చోడి గెటప్ వేశాడు. ఆయనకి 6 గంటలకి సాయంత్రం 5 గంటలకి ఏమో షూటింగ్ వచ్చింది ఒంగోలు దగ్గర, ఎక్కడ జరుగుతుంది, కవర్ చేశాడు. ఆయన తీసుకుంటే వెళ్ళాను. వెళితే పోలీసులు రాని, నిజంగా అసలు గెటప్ అనుకోలేదు, ఎవడో అనుకున్నారు, తోసేస్తున్నారు, కొట్టబోతున్నారు. ఈయన యాక్ట్ చేశాడు పిచ్చోళ్ళగా, యాక్ట్ చేస్తే ఇంకా కొట్టబోతున్నారు. జగయ్య గారు చూరు బావాడు పంపి, లోపల పంపించారు చెప్పి పిలిపించాడు. లోపలికి తీసుకొచ్చిన తర్వాత వాడేడి మమ్మ చూసుకుని ఆశ్చర్యపోయి, వాడేడి మాధవరావు పిలు అని చెప్పి స్టిల్ తీయించాడు. ఆ స్టిల్ నా దగ్గర ఉంది. ఇంకా కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు చేసింది నిర్మల గారు కదా? విజయ నిర్మల గారు, నిర్మల గారు చేశారు, జయప్రద చేసింది. నిర్మల గారి తర్వాత జయప్రద గారు ఎక్కువ చేశారు. వాణిశ్రీ గారు కూడా చాలా సినిమాలు. నేను వాణిశ్రీకి మేకప్ వేశానండి, భారతికి మేకప్ వేసా, బి సరోజాదేవికి మేకప్ వేసా, సూర్యకాంతం గారికి వేశాను. సూర్యకాంతం గారు వేశాను, ఆవిడకి వేశాను.
తర్వాత ఛాయాదేవికి వేశాను. కొంతమంది జీవరలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళటానికే భయపడతారు, మేకప్ మ్యాన్ వెళ్ళటానికి భయపడతాడు. అటువంటిది నాకు అసలు ఎక్కడా భయం లేదు. స్టైల్ మెయింటైన్ చేసేవాడిని, ఆ స్టైల్లో అందరూ పడిపోయేవాడు. నేను కామెంట్ బాగా కొంతమంది కామెంట్ ఇది ఎందుకు వేస్తావు, ఇది ఎందుకు వేస్తావు, ఎందుకు ఎక్కడ వేస్తావు, ఇదేంటి ఇదేంటి అని అడుగుతా. నా దగ్గర అది పట్టించుకునేవాడిని కాదు. అలా ఒక ఊపు, ఎందుకో అలా ఊపు వచ్చింది. ఆ ఊపు ఊపు అలా ఉండిపోయింది, కంటిన్యూ అయిపోయింది. లేకపోతే ఇన్ని గెటప్లు చేయడానికి కృష్ణగారికి కూడా ఇన్ని గెటప్లు అండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో క్యారవెన్ సిస్టమ్ వచ్చింది, ఆర్టిస్టులు అంతా కూడా ఎవరు కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. అప్పట్లో ఎలా ఉండేది సార్? అందరూ అప్పట్లో ఎక్కడ అవుట్డోర్ షూటింగ్ అనుకోండి, లొకేషన్ లొకేషన్ ఆ దగ్గరలో ఏదన్నా ఇల్లు ఉంటే అందుట్లో ఏదన్నా రూము డ్రెస్ మార్చుకోవడానికి, అంతేగాని బయటే మొత్తం బయటే బయటే ఆ క్యారవాన్లు ఈ గొడవ లేదు. అప్పుడు ఎక్కడ ఉంది సూర్యకాంతం గారు వస్తా వస్తా యూనిట్కి మొత్తానికి వండికి తెచ్చేవాళ్ళు అన్నారు. సూర్యకాంతం గారికి ఒక ఆమెకి ఆ అలవాటు, ఛాయాదేవికి ఒకరికి ఆ అలవాటు, ఓకే నిర్మల్ గారికి, పుసల నిర్మల్ గారు లేరు, నిర్మల్ గారికి ఒక అలవాటు. వీళ్ళు గమ్మత్తుగా సూర్యకాంతం గారు గారెలు, బోరెలు, పులిహార ఇలాంటి వాటితోటి భోజనం తెప్పించేది, ఒక 10 మందికి 10-15 మందికి తెప్పించేది. అలాగే ఛాయాదేవి గారు ఫిష్, చికెన్ ఈ టైప్లో ఆవిడ క్యారియర్ తెప్పించేది, నాన్ వెజ్ ఆవిడ అని ఆవిడ కూడా. ఓకే అలాగే నిర్మల్ గారు కూడా అప్పుడప్పుడు తెప్పించేది. ఇక బయట షూటింగ్లు ఎక్కడన్నా ఉంటే వంటలు చేసేవాళ్ళు. ఇది ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు. ఛాయాదేవి గారు, సూర్యకాంతం గారు కాలక్షేపానికి పేకాలు పెట్టించేవాళ్ళు. అవునా? చాలా అసలు ఆ రోజులు తలుచుకుంటే ఇవాళ ఆర్టిస్టులు మరి ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒక ఫ్యామిలీలో మెంబర్స్ లాగా రాయ కూర్చో అని చెప్పి నలుగురు కలిసి భోజనాలు చేయటం. జయలలిత గారు సినిమాలో పనిచేశారు. జయలలిత గారు మాకు కృష్ణగారితో చేసింది కదండి, పెద్దగా మాకు టచ్ ఉండేది కాదు. ఓకే తర్వాత ఆవిడ పిలవటానికి కారణం, నేను మెడ్రాసులో మాకు చిన్నప్పటి నుంచి మాకున్న అలవాటు ఏంటంటే ఒక ట్రేడ్ యూనియన్ టైప్ మనుషులు. మెడ్రాస్ యూనియన్ స్థాపకుల్లో నేను ఒకడిని. మా గురువు గారు, ఆయన కుమార్ గారు ప్రెసిడెంట్ ఫస్ట్. నేను ఇదంతా డబ్బులు పెట్టి ఒక చిన్న ఇంట్లో స్టార్ట్ చేశాను మేకప్ యూనియన్. అది పెద్దదై 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 ఒక వృక్షం అయిపోయింది. ఇప్పుడు పెద్ద సంస్థ. అలాగే ఇక్కడ కూడా 7 ఇయర్స్ మేకప్ యూనియన్ స్థాపించి మేకప్ యూనియన్ ప్రెసిడెంట్గా 7 సంవత్సరాలు చేశాను. మీరు నేను ఈ అలవాట్లు, ఆయనతో వచ్చిన అలవాటు ఉంది చూసారా, ఈ అలవాట్లు నన్ను ఎప్పుడూ ఈయన కృష్ణగారు దేనికి అభ్యంతరం పెట్టేవాడు కాదు.